నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పినపే విశ్వరూప్ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ అరెస్ట్ పై మీడియా సమావేశం నిర్వహించారు రెండున్నర సంవత్సరాల క్రితం ఓ హత్య కేసులో ఎటువంటి సంబంధం లేని ఎఫ్ఐఆర్ లో కనీసం పేరు కూడా లేని నా కుమారుడు శ్రీకాంత్ ను హఠాత్తుగా రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారు ధర్మేష్ అనే వ్యక్తితో మాడు పేర్లు చెప్పించి కావాలనే కేసులు ఇరికించి మదురైలో అరెస్ట్ చేయడం జరిగింది మదురై పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శ్రీకాంత్ మదురై వెళ్ళడం జరిగింది అన్నారు నేను గాని నా కుటుంబం గాని ఇట్లా కూడా ఈ యొక్క విచారణలో గాని లేకపోతే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో కానీ ఎక్కువ కూడా మేము ఎంటరైన పాపం కోలదు నా గురించి గత 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో కోనసీమ ప్రజలకే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా నా గురించి కానీ నా క్యారెక్టర్ ప్రతి ఒక్కరు తెలుసు వాళ్ళు విచారం చేసి వాళ్ళు నిర్ధారించి వాళ్ళే దోషులను చేశారు తప్ప నేను ఆ రోజున తగలపడిపోయిన మూడో రోజునే నేను స్టేట్మెంట్ చెప్పాను అసలైన నిందితులు అంతా కూడా పరారీలో ఉన్నారు కేవలం పైనుంచి అధికారుల ఒత్తిడి మేరకు ఎవరు వీడియోలో ఉంటే వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను ఆ రోజు మాట్లాడలేదు కాబట్టి రికార్డ్ తీసుకుంటాను ఆ విధంగా ఒక విధంగా కొంతమంది అమాయకులు అరెస్ట్ అయ్యి ఉంటారు చాలా ఎక్కువ మంది అరెస్ట్ అయ్యారు ఆ రోజు నేను మూడు రోజుని అంత దుఃఖంలో కూడా నేను మూడు రోజులు చెప్పడం జరిగింది ఈవేళ కొన్ని పరిస్థితులు బట్టి ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆ కేసులన్నీ కూడా వాపసు చేసుకోవడం జరిగింది ప్రభుత్వ నిర్ణయాన్ని ఒక శాసనసభ మంత్రిగా నేను కూడా వ్యతిరేకించలేదు ఈవేళ దాన్ని దృష్టిలో పెట్టుకుని మేమేదో చేశామని చెప్పేసి ఈవేళ వాళ్ళందరూ కలిసి ఈవేళ వాళ్ళ రాజకీయంలో ఉన్నత పదవులు ఉన్నారు వాళ్ళు కావాల్సిన వేళ ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులో నా కుమారుని నిర్మించారు దానికే నాకేం అభ్యంతరం లేదు పాలు పాలు నీళ్ళు నీళ్ళు అవనక వాస్తవం ఏ విధంగా ఇబ్బంది లేదు న్యాయ వ్యవస్థలో నిర్దోషిగా బయటకు రాగొస్తాడన్న పూర్తి విశ్వాసం మాకు న్యాయం ఎందుకంటే దోషని వాళ్ళన్నా నిర్దోషాన్ని నేను చెప్పినా అల్టిమేట్గా దాన్ని నిర్ధారించవలసిన ఒక వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ఆ వ్యవస్థలో తప్పనిసరిగా అసలైన నిందితులు బయటకు వస్తారు ఫ్యాబ్రికేటెడ్ కేసులో పెట్టిన వ్యక్తులందరూ కూడా ఆటోమేటిక్ విడుదల చేస్తారన్న విశ్వాసం మాకుంది మేము న్యాయస్థానంటే అపారమైన గౌరవం ఉంది మాకేమి ఇబ్బంది లేదు కానీ నిన్న స్థానిక మంత్రివర్యులు ప్రెస్ మీట్లో డిసీజ్డ్ ఫ్యామిలీ భార్యకి మంత్రి గారు 2 ఎకరాలు ఇస్తాను కేసు వాపసు తీసుకొని చెప్పారని ఆయన ప్రకటన జరిగింది దాన్ని నేను తీవ్రంగా గణిస్తున్నాను మంత్రి దగ్గర అధికారం ఉంది మీరు వేళ పదవిలో ఉన్నారు మీరు ఇమ్మీడియట్గా నేను వెళ్ళినట్టు కానీ నేను ఆవిడతో మాట్లాడినట్టు కానీ ఎక్కడన్నా చూపిస్తే ఆవిడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మంత్రి గారు ఎలా చెప్పారని చెప్పమని చెప్పండి నేను ఎప్పుడు నా జీవితంలో ఈరోజు వరకు కూడా అయినవేలు విఘ్నేశ్వర స్వామి పక్ష శాస్త్రగా ఆవిడ మామూలుగా నా దగ్గర ఎవరు తీసుకొస్తే డిసిడ్ వైపుగా మాట్లాడుంటాను ఏదైనా న్యాయం చేయమని చేస్తానని చెప్పాను తప్ప నేను వెళ్ళి కేసు విత్డ్రా చేసుకోమని నేను చెప్పినా కానీ 2 ఎకరాలు ఇస్తాను అన్నాం కానీ అసలు కేసుకి నా కొడుకు సంబంధం ఏంటని అనుకుంటాను అటువంటి ఇది లేదు అదేవిధంగా ఇంకో అభియోగం చేశారు అతను పోలీసులు దీన్ని కూలింగ్ దీంట్లో పెట్టారు కేసుని ముందుకు జరగడం లేదని అది వాళ్ళ పోలీసులు ఆలోచుకోలేదు ఎందుకంటే నేనకి నేను నా ప్రమేయం కానీ కేసుని దీన్ని తప్పుతో పెట్టుతున్నాం కానీ నా జీవితంలో ఇప్పుడు నాకు చేయలేదు కాబట్టి పోలీసులకు చెప్పాలి మంత్రి గారు ఇలా ఈ కేసుని నిద్రా వ్యవస్థలో పెట్టారని చెప్పి చెప్పమని చెప్పండి పోలీసు వ్యవస్థను నేను ఛాలెంజ్ చేస్తున్నాను సిఐకి కానీ ఎస్పీకి కానీ కేసుని తొందరగా తేచడం చెప్పాను తప్ప ఈ కేసుని నిద్ర వ్యవస్థలో పెట్టమని చెప్పలేదు మంత్రి గారు నోరుంది కాబట్టి ఇక మాట్లాడుతున్న అధికారం ఉన్నా కాబట్టి తప్పసుగా ఈ విచారణ వెళ్ళనివ్వండి దాన్ని మేము ఎదుర్కొని సిద్ధంగా ఉన్నాం కానీ ఇవన్నీ కూడా అవాస్తవమైన వారు ఆరోపణలు నోటుకొచ్చిన విధంగా మాట్లాడినా కరెక్ట్ కాదు మంత్రి పదవులు ఉన్నారు నిరూపించండి నిరూపించి సాక్షులు పెట్టండి ఇది కేవలం ఇదంతా కూడా కుట్రపూరితంగా ఒక ఫ్యాబ్రికేట్ చేసి దాంట్లో నా నిందితులకి అవసరమైతే ఆర్థిక సహాయం చేసి డబ్బులు ఇచ్చి అంతా కూడా కేవలం నాకు తెలుసు డబ్బులు ఇచ్చి నిందితుని లోపరుచుకుని నా కొడుకు పేరు చెప్పించి నా కొడుకుని వెళ్ళి కేసులు పెట్టడం జరిగింది కేసులు మేము భయపడం తప్పనిసరిగా ఈ కేసు నుంచి సురక్షితంగా ఏ విధమైన నిందారోపణ లేకుండా బయటపడతా నా విశ్వాసం నాకు ఉంది